వీళ్ళ బయట వీళ్ళ అధ్యక్షుడు నోటికి వచ్చినట్టు వరండి నోటికి వచ్చినట్టు ఏంటంటే పాపం ఏదో చిన్న వ్యాధి ఉన్నట్టు ఉంది అధ్యక్ష ఏది మాట్లాడినా వేల కోట్ల కుంభకోణం లక్షల కోట్ల కుంభకోణం అంటాడు కొత్త సెక్రటేరియట్ కడదామని ఉన్న సెక్రటేరియట్ని తొలగించి కొత్త సెక్రటేరియట్ కడతామంటే ఆ సెక్రటేరియట్ కింద పదివేల కోట్ల నేల మాగా కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం దవ్వి అందులో పోయి తెచ్చుకుంటుండు అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడుతారు ఇక ఆయన మాట్లాడే మాటలు సీరియస్ తీసుకోవాలా సార్ మేము కోకాపేట భూముల అమ్మకమైందంటే కుంభకోణం అంటాడు వేల పదివేల కోట్ల కుంభకోణం కరోనా వచ్చింది అదేదో వ్యాక్సిన్ కొంటున్నామంటే యాభై వేల కోట్ల కుంభకోణం నోరు ధరిస్తే వేల కోట్లు లక్షల కోట్లు తప్ప అధ్యక్ష ఇది నాకు తెలిసినంత వరకు ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అని మనం అనుకుంటాం అధ్యక్ష కానీ కొంతమందికి అది రూట్ టు ఇన్కమ్ అధ్యక్ష ఇక వాళ్ళ పేర్లు నేను చెప్పగాని ఇక అట్లాంటి వాళ్ళు ఒక నేరు తెస్తాయి అది నోరు తెరిస్తే నోరు తెరిస్తే వేల కోట్లు లక్షల కోట్లు అది తప్ప ఇంకో పని లేదు అధికారులను హెరాస్ చేస్తారు కాంట్రాక్ట్ సంస్థలను హెరాస్ చేస్తారు ఇది ఎందుకు చేసిరో మాకు తెలుసు అది కూడా చెప్తున్నాను మీ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడిండో ఆయనకి ఏం కావాలనో అన్నీ మాకెరికి మీకు తెలియక కాదు ఇక చెప్తున్నా మీరు ఐఆర్బీ ఇన్ఫ్రా గురించి మాట్లాడి కదా అది ఒక కంపెనీ అని ఆ కంపెనీ ఏంటిది అంటే దాని కథ ఏంటంటే ఆ కంపెనీ ఈరోజు ఒక్క దివాలా తీసిన కంపెనీ అని బట్టన్ అది అంటే మాట్లాడేటప్పుడు సరే ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇదే మాట మీ ఓడు మాట్లాడి మీ అధ్యక్షుడు మేము వెంటనే పరువు నష్టం దావా చేసినాం మేమే వెళ్ళలేదు ఇటు హెచ్ఎండిఏ వేసింది అటు ఆ సంస్థ కూడా వెయ్యి కోట్ల పరువు నష్టం దావా చేసింది మీ మీ అధ్యక్షుడి మీద వెయ్యి కోట్లు అందుకే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేం కేసీఆర్ గారిని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు తెల్లారలు ఇస్తే మీ అధ్యక్షుడు ఏమంటాడు అధ్యక్ష నిన్న కాకమున్నా కేసీఆర్ ఉరేసి రాళ్లతో కొట్టాలంట ఉరేసి రాళ్లతో కొట్టాల పిండం పెట్టాలన్నట ఇదా సంస్కారం ఉన్న నాయకుడు మాట్లాడే మాట ఇదా ఒక ముఖ్యమంత్రి కావాలని కలలుగానే నాయకుడు మాట్లాడే మాట సిగ్గుపడాలా లేదా డెబ్బై ఏళ్ళ వయసున్న ఒక నాయకుడు రెండుసార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు తెలంగాణను సాధించిన నాయకుడు ఆయనను పట్టుకొని అరే రాజకీయ విభేదాలు ఉంటే మాట్లాడాలా మీరు విమర్శిస్తున్నారు మీరు కూడా సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు ఐ ఐ వెల్కమ్ యూ బట్టి మాట్లాడుతున్నారు బట్టన్న మాట్లాడుతున్నాడు శ్రీధరన్న మాట్లాడుతున్నాడు మీరేమో సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు అంటున్నారు మేము పడుతున్నాం కానీ ఆ పెద్ద ఆయనను పట్టుకొని నోటికొచ్చినట్టు మీ పీసీసీ ప్రెసిడెంట్ ఉరే ఆయనను ఉరేసి రాళ్లతోను కొట్టి పిండం పెట్టాలా ఇదా మాటలు ఇదా సంస్కారం ఇదా అధికారంలోకి రావాలన్నంత పిచ్చి దయచేసి నేను అనేది ఏంటంటే ఒక్కసారి తెలుసుకోండి ఆయన మీద అందుకే వెయ్యి కోట్ల ముఖ్యమంత్రిని అంటే పడుతున్నాం కర్మ ఏం చేయాలి ప్రజాస్వామ్యం వాక్స్ వాక్ స్వాతంత్ర్యం కానీ ఆ సంస్థ ఊకోలే ఇటనే పిచ్చి మాటలు మాట్లాడితే వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసింది మీ అధ్యక్షుడు ఆల్రెడీ ఎదుర్కొంటున్నాడు వెయ్యి కోట్ల పరువు నష్టం దావా పరువు కాపాడుకోమనండి ముందు ఎందుకు చెప్తున్నా అది కూడా మేము కూడా వేసినాం మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీద మాట్లాడతాడు సోమేష్ కుమార్ మీద మాట్లాడతాడు అంజనీ కుమార్ సిన్హా మీద మాట్లాడుతాడు తెలంగాణని బీహారోలు బీహారులో నడుపుతూ అంటాడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కించపరుస్తాడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా కించపరుస్తారా వాళ్ళు కష్టపడి యూపీఎస్సీల ప్రవేశ పరీక్ష రాసి ఏ రాష్ట్రం అలవాటు చేస్తే అడిగిపోతారు వాళ్ళు వాళ్ళది ఏముంటుంది వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు వాళ్ళ రాష్ట్రం ఇచ్చి పెట్టుకొని వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు వాళ్ళని పట్టుకొని బీహార్ నడుస్తుంది వీళ్ళని నిలబొడతాం వీళ్ళంత చూస్తాం జైల్లో పెడతాం ఇదేం తిక్కుమాలనే మాటలు అందుకే మా హెచ్ఎండిఏ కూడా నేను చెప్పినా నేనే చెప్పినా మనం ఏ తప్పు చేయలేదు పనికి మాలిన వెకిలి లేకి మాటలు ఎవరు మాట్లాడినా పడాల్సిన కర్మ మాకు లేదు అందుకే చెప్పిన నేను వెంటనే పరువు నష్టం దావాడి అని చెప్పినాం మీ అధ్యక్షుడి అంత చూస్తాం పరువు నష్టం దావా చేస్తాం బరాబర్ అంత చూస్తాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ పడ్డానికి ఎవడు సిద్ధంగా లేడు నీకు ఆ విషయం కూడా చెప్పాలి ఐఆర్బీ దివాలా తీసిన సంస్థ అని మీరు అన్నారు అదే ఐఆర్బీ మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఉదయపూర్ టు షెమ్లా అక్కడ కూడా ఇదే పద్ధతుల్లో అక్కడ కూడా టీఓటీ తీసుకున్నారు ఇక్కడ ఎట్లయితే మనము ఇచ్చినామో మీ శిమ్ మీ రాజస్థాన్లో ఉదయపూర్ టు శ్యామ్లా షిమ్లాగా ఉదయపూర్ టు ఈ ఇక్కలు కనబడతలు షామ్లా ఆయనంత అక్కడ ఇదే పద్ధతిలో లీజ్కి ఇచ్చిండ్రు తీసుకున్నారు ఛత్తీస్గఢ్ సారీ చిత్తోడ్గఢ్ టు గులాబ్పురా రాజస్థాన్లో వాళ్ళే తీసుకున్నారు లీజ్ మీద గులాబ్పుర నుంచి కిషన్ గార్ అది వాళ్ళే తీసుకున్నారు జైపూర్ నుంచి దియోలీ అది కూడా వాళ్ళే తీసుకున్నారు తుమ్కూరు నుంచి చిత్రదుర్గ మీ కర్ణాటకలో మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కార్వారి నుంచి కుందాపూర్ ప్లస్ రావు చౌహాన్ ఎక్స్ప్రెస్ వే నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ మహారాష్ట్ర మీ బీజేపీ పాలిత రాష్ట్రం అక్కడ కూడా వీళ్ళే తీసుకున్నారు అంటే మరిగా రాజస్థాన్లో కుంభకోణాలేనా అక్కడ కూడా చేతులు మారినాయి వేల కోట్లు ఈ డొల్ల సంస్థకు అందుకే ఇచ్చినరా మీరు ఎందుకు ఇచ్చారు మరి మేము నేషనల్ హైవే నిబంధనల ప్రకారం ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే అథారిటీ ఏ నిబంధనలు అయితే పాటిస్తుందో గవే పాటించి మేము పిలిచినాం ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు లవును రాష్ట్ర ప్రభుత్వం మా మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారి నేతృత్వంలో ఒక క్యాబినెట్ రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీ ఉంది కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది కానీ సంక్షోభం ఉన్నా ఆర్థిక సంక్షోభం ఉన్నా కేంద్రమేమో మెడ మీద కత్తి రావాల్సిన పైసలు రానియేది ఏం చేయాలి మరి ప్రజలు నిండబెట్టాలన్నా కళ్యాణ లక్ష్మి ఆపాలన్నా రైతు బంధు ఆపాలన్నా రైతు బీమా ఆపాలన పెన్షన్లు ఆపాలన్నా ఏం చేయాలి అందుకే రిసోర్స్ మొబిలైజేషన్ మా ఆర్థిక మంత్రి గారి నేతృత్వంలో చేస్తున్నాం అందులో భాగంగా ఈ యాసెట్ని ఐడెంటిఫై చేసినాం ఓనర్షిప్ వదులుకోవట్లేదు కదా బట్టి గారు ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల ఆస్తి ప్రజలకే ఉంటుంది కదా అప్పుడు మీరే ఉంటారేమో ముఖ్యమంత్రిగా మాకేం తెలుసు ముప్పై ఏళ్ళ తర్వాత బట్టన్న నువ్వు వంద ఏళ్ళు ఉండాలని కోరుతున్నాను నేను నేనేమంటున్నా అంటే అధ్యక్ష మీరు అన్నారు అధ్యక్ష చాలా సింపుల్గా చెప్పారు లెక్క ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లు ముప్పై ఏళ్ళు దాంతో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు వస్తాయి అట్ల ఇస్తారు అన్నారు అధ్యక్ష అదే అదే ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లు తీసుకొచ్చి ఇలా మనం ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దాని వాల్యూ ఎంత అవుతుందో తెలుసా మీకు లక్ష ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది ముప్పై వేల లెక్కేసుకుంటే మళ్ళీ ఆస్తి తిరిగి మీకే వస్తుంది ఆస్తి వదులుకోలేదే ఇంకోటి నేషనల్ హైవేస్లో ఇది పరిపాటి జరుగుతా ఉన్నా ఇప్పుడు దేశంలో ఎన్నో చోట్ల ఈ టీఓటీ అనే మోడల్ నడుస్తూ ఉంది నేను మళ్ళీ ఒక మాట చెప్తా ఉన్నా నేను తప్పు చేసినా మా ప్రభుత్వం తప్పు చేసినా ఈ టీఓటీ అనే విషయంలో ఓఆర్ఆర్ విషయంలో మీరు కనుక రుజువు చేస్తే నేను కోట్లో ఆల్రెడీ మ్యాటర్ ఉంది రుజువు చేయండి ఒక్క క్షణం కాదు మళ్ళీ రాజకీయంలో మళ్ళీ ఇంకో పదవి తీసుకొని ఇంకో ఎలక్షన్లో నేను కొట్లాడను మేము తప్పు చేయలేదు మా చిత్తశుద్ధి అది మీ నాయకుడిలాగా లేకి మాటలు మాట్లాడే అవసరం మాకు లేదు ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అభూత కల్పనలు చేసే అలవాటం లేదు మీలాగా మీరు కూడా సావాస దోషం కొద్దిగా అంటుకున్నట్టుంది చూసుకోండి నేను ఇది మీకు పంపిస్తాను చూసుకోండి ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా టీఓటీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు టీఓటీ అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బిఓటీ అంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టీఓటీ అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఈ విధానం ఎవరు తెచ్చారు మెయిన్ తెలియదు భారత ప్రభుత్వం తెచ్చింది ఎప్పుడు తెచ్చింది మీరున్నప్పుడే తెచ్చింది మీ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే తెచ్చింది మేము తెలేదు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే మీ యూపీఏ ప్రభుత్వమే టీఓటీ తెచ్చింది అది కూడా ఎన్హెచ్ఏలో తెచ్చింది తెచ్చినాక ఇప్పటివరకు తొమ్మిది బండిల్స్ ఒకటిగా తొమ్మిది చేసిండ్రు ఇప్పటికి ఇట్లాంటి ఎందుకు అక్కడ కూడా ఎన్హెచ్లో వచ్చిన మనం క్రియేట్ చేసిన అసెట్ను మానిటైజ్ చేసుకోవాలి చేసుకొని వచ్చిన పైసలను మళ్ళీ నిర్మాణంలో ఇతర రంగాల్లో మౌలిక వసతుల కల్పనలో పెట్టాలి దాన్ని కూడా తప్పంటే ఎట్లా గుజరాత్లో అయితే రఘునందన్ రావు గారు వినాలా గుజరాత్లో అయితే అక్కడ పవర్ లైన్స్ని కూడా ఇస్తారు మీకు తెలుసా అది ప్రైవేట్ కంపెనీలకు పవర్ లైన్స్ లీజ్కి ఇస్తారు అక్కడ అలా ఆ డబ్బులతోని ఇతర క్రియేషన్ జరుగుతూ ఉంది ఎన్హెచ్ఏ ఎన్హెచ్ఏలో ఎన్హెచ్ఏలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగింది ఎగ్జాక్ట్గా అదే పద్ధతిలో మేము చేసాం మేము ఏ తప్పు చేయలేదు తప్పు చేసినట్టు మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇంతకంటే ఏం చెప్పాలి బట్టన నిజంగా ఆధారాలు ఉంటే మీరు ఆ కోర్టులో పెట్టండి ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది వ్యాజ్యం ఉంది మీ మీ అధ్యక్షుడికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆర్టీఐ కోసం ఆయనకు యాభై మంది ఆఫీస్ ఉంది పెట్టండి మేము వద్దంటలేదు పెట్టి బ్రహ్మాండంగా మొత్తం పెట్టండి మాకు అభ్యంతరం లేదు ఏ తప్పు జరగలేదు చేయలేదు మాకంత చిల్లర పని చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడున్నాం వద్దన్న నాడు ఇంటికి పోతాం తప్ప ఈ చిల్లర పనులు చేయం ఇంకొక మాట కూడా నేను చెప్తాను సార్ అధ్యక్ష మిత్రులు చాలామంది చాలా అడిగినారు నేను ఇప్పుడే మీరు లేరు బట్టిగారు మీ మున్సిపాలిటీకి కూడా ఎన్ని డబ్బులు ఇచ్చామో కూడా నేను చెప్పాను మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయం ఇంకా చాలా విషయాలు చెప్పారు నేను దాని జోలికి పోను కానీ కానీ గ్రామ పంచాయతీల్లో ఇందాక చెప్పాను సార్ ఇదంతా కూడా నేను రూరల్ రోడ్స్ గురించి చెప్పినాను మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మీరు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో చాలా గొప్పగా చేసామని చెప్తా ఉన్నాను నిజమే మీరు చేసి ఉండొచ్చు నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉండొచ్చు కానీ నేను చూసినే మీకు చెప్పాను మిషన్ మగరదా మీరు చెప్పినటువంటి నీళ్లు ఉట్నూరు మండలం దర్శనాపూర్ గాడ గ్రామంతో కూడా చెప్తా ఉన్నాను ఉట్నూరు మండలం దర్శనాపూర్ గూడ దగ్గర నేను ప్రత్యక్షంగా చూశాను గోండు బిడ్డలు అక్కడ కూడా ఉన్నాయి మీరు ఇందాక గుజరాత్లో చెప్పినట్టు ట్యాంకులు ఉన్నాయి పైపులు ఉన్నాయి కానీ నీళ్ళు లేవు అధ్యక్ష అక్కడ నుంచి తర్వాత బూసిమెట్ట గ్రామంలో కూడా చూసాను నేను అక్కడ ట్యాంకులు ఉన్నాయి పైపులు ఉన్నాయి నీళ్లు లేవు అలా చాలా గ్రామాలు చూసుకుంటూ వచ్చాను నేను మీ మీరు మిషన్ బగరథ చేపట్టారు కానీ నీళ్ళు లేవు చాలా చోట్ల ఇది వాస్తవే మేము ప్రతిపక్షాలుగా మేము చూసిన మీ దృష్టి దేశ రావటం కోసం ప్రయత్నం చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకొని మీరు సమాధానం చెప్పాలి కానీ మీరు అవన్నీ వదిలేసి సబలం లేనటువంటి వాళ్ళు